హలో గైస్, ఎప్పుడు చెప్పిందే, అయినా వినరు కదా, చెప్పడం మా బాధ్యత. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఒరే వెనక్క శవడు వస్తున్నాడు రా, అరే చూడండి రా, అరే అరే లచ్చిగా. హా మామా, పక్కూర్లో క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి, పది చూద్దాం. పక్కూర్లో క్రికెట్ మ్యాచ్? ఆ సరే, కానీ నువ్వు మ్యాచ్ చూడు, నేను పక్కూర్లో అమ్మాయిని చూస్తాను. ఓకేనా? మారవురా, నేను మారనురా, ఇలాగే ఉంటాను రా, ముందు పద. అవును గాని ఎలా ఆడుతున్నారా? అవుతున్నాయి. ఈ మెసేజ్లు అవుడు కనిపెట్టాడు కానీ ఒక్క గుంట మెసేజ్ చేయదు. ఎప్పుడు కంపెనీ మెసేజ్లేనా? తక్కువ జీతం ఉంటే అంత, లేకపోతే నీకు అది కాదు మామా. ఎప్పుడు మన కంపెనీ మెసేజ్లేనా? అంటే ఒక్క అమ్మాయి కూడా మనకు మెసేజ్ చేయదా? ఆ బట్ట నీళ్ళు అమ్ముకున్న సూర్యుడు ఆడికి కూడా ఉంటుంది, పానీపూరి అమ్ముకున్న ఈరిగాడు ఆడు కూడా పానీపూరి ఇచ్చి సెట్ చేసుకుంటాడు. మనకెందుకు అమ్మాయి పడుతుంది చెప్పు మామా, చెప్పు. ఫస్ట్ అర్థమైంది మామా, నువ్వు ఏ అమ్మాయి అనకతలే తిరిగితే, అంటే లవ్ చేస్తే తెలుస్తుంది మామా, చెప్పు. అరే మామా, నాకు లవ్ చేయాలని ఉందిరా, కానీ నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. అదేరా సినిమాలో అంటారు కదా, తను చూడగానే తను రాగానే గుండె లబడవ లబడవ కొట్టేసుకోవడం, అదో మాదిరిలా అనిపించాలి రా. అలాంటి అమ్మాయి కనుక దొరికితే తనే నా లైఫ్, తను లేకపోతే నేను లేను అని 60 ఇయర్స్ లైఫ్ ఊహించుకోవాలి రా మామా. అలాంటి అమ్మాయి కనుక మామా, అరే మామా, ఏ అమ్మాయి వద్దురా, నాకు అర్థమైపోయింది రో. చూసాకే నాలో ఏమైందో, నిన్ను చూసాకే నవ్వు, చూసాకే నవ్వు, చూసాకే నీ మీద ప్రేమైందో, నవ్వు చూసాకే అంతగా ఏముందో నీలో, గీసానే నీ బొమ్మ నాలో, ప్రేమతో ఇంకేమనాలో తెలిసే సమేగాల్లో, ఎంతలో ఏం చేసినావో, గుండెలో దూకేసినావో, చూపుతో చంపేసినావో, ఏం చేసావో, ఎంతగా నచ్చావే పిల్లా. ఒరే బాబు, ఈ లాక్డౌన్లో దొరక దొరక ఒక బీర్ దొరికింది. ఈరోజు మా మామగారి నేను ఎలాగో ఫుల్ తాగేసి ఎంజాయ్ చేయాలి. మందేస్తుంది, అర్రే చక్కన తీసుకురావడం మర్చిపోండి. సరే ఇది తీసుకోద్దా? అరే మామా, ఇది ఒకటే ఉంది మన ఇద్దరికి, నేను వెళ్ళి చక్కన తీసుకుని వస్తాను, ఓకేనా? పైన పాదాల మీదకే చేరాలి. ఉన్న ఒక్క వీరు తాగేశాడే మాయదా సచినోడు, లాస్ట్కి నాకు జగనా బతుకు చేసావు కదరా.
జాగ్రత్త కొంచెం. అరే మామ ఏమైందిరా? అమ్మా నీ పోర వస్తుంది, వెళ్ళి ప్రపోజ్ చేయి. రే 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 అరే మామ భయం వేస్తుంది. భయం ఎందుకు మామ? అదే సాయి పాలవా, నువ్వు నానయ్య, నీకు వచ్చి ప్రపోజ్ చేయడం. అరే మామ ఏముందిరా పోరి చూడరా. ఏ పోరి, ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏమి లాంగ్ హేరు, సారీలో ఏం సూపర్ గున్నావు తెలుసా? వాళ్ళ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తాను రో, వెళ్ళి వాళ్ళు కొట్టు, తన ముందు నువ్వు హీరో అవుతావు, తన ఫ్లాట్ అయిపోతావు. సరే మామా. ఎస్, ఈరోజు అలాగే మా వాడికి గుంట ఫ్లాట్ అయిపోద్ది, రాత్రికి ఫుల్ పార్టీ అందరు చెయ్యొచ్చు. ఏమైందిరా? అటు చూడు ఒకసారి. ఇంకోసారి ఏరియాలో కనిపించావో తోల్ తీస్తా నా కొడకల్లారా. ఒరే తిప్పి అద్దరవుడి లాగా ఉందిరా. అరే మామ వస్తుంది. ఇది పెద్ద మహంకాల్లా ఉందిరా బాబు. అరే ఈ రోజుల్లో అలాగే ఉండాలిరా, అది నా దేవతరా బాబు. అలా అంటావా? ఈడే కదా మన కోర్టులో ఎదురు సాక్షి చెప్పింది. దొరికాడరా, పదండ్రా. సారీ సారీ. ఏ నన్నేమైనా నేను ఈ గాజును మాత్రం ఏమనుకు. ఇట్రా ఈ గాజుని టచ్ చేస్తే నీకు అంతగా కాలుతుంది. ఇప్పటి రోజు నా చేతులు మనల్ని కొడుతున్నారా? నిన్ను వదలండ్రా, అయిపోయి రోజు నా చేతి లేడు, నీ అంత చూస్తాండ్రా. మామా, అరే మామా, మామా ఏంట్రా ఇదంతా? ఒంట్లో ఎలా ఉందిరా? బాగుందిరా, పర్వాలేదు. ఓహో బాగుందా. ఆఫ్టర్ ఆల్ గాజు గురించి నీ ప్రాణం మీద తెచ్చుకుంటావా? అది కాదురా, వాడు కాల్ అయిపోయాడు రా దాని మీద. ఓహో కాల్ అయిపోయాడా? రోజు రోజుకి పిచ్చోళ్ళ తయారవుతున్నారు నువ్వు. అరే మామ, తన్నాతో ఉన్నా లేకపోయినా తందంటూ గుర్తుగా ఇదేరా, ఇదంటే నా ప్రాణం రా. ఓహో ఇదంటే నీకు ప్రాణం అన్నమాట? అవునరా, ఇదంటే నా ప్రాణం. సరే, ఈ గాజు అంటే నీకు ప్రాణం. ఓకే, నువ్వు కానీ వెళ్ళి ప్రపోజ్ చేయకపోతే ఈ గాజు మీద ఒట్టే. రే పాగలగా. హాయ్ అండి, నా పేరు కృష్ణ. మీరెవరో నాకు తెలియదు, మీ పేరు కూడా తెలియదు, బట్ మీరంటే నాకు చాలా ఇష్టం. నాకన్నా కూడా మీరే ఇష్టం. మిమ్మల్ని నేను 6 మంత్స్గా ఫాలో చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ లవ్ లెటర్. కొద్దిగా భయం కూడా ఉంది మిమ్మల్ని ఫేస్ చేయడానికి. నిజం చెప్తున్నా, మా అమ్మ మీద ప్రామిస్ అండి, మీరంటే నాకు ఇష్టం. ఈరోజు లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేయి, ఓకేనా? మామా తను వచ్చేస్తుంది, ఓకే బాయ్, ఆల్ ద బెస్ట్. అరే మామా, రే అరే మామా, నువ్వు టెన్షన్ పడకు, నేను ఇక్కడే ఉన్నాను. ఫేస్ చేసింది నేను కదా. హాయ్ కృష్ణ గారు. హాయ్. ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్లున్నారు. అలా ఏం లేదు.
నన్ను ప్రేమిస్తున్నావా? నీకన్నా నేనంటే ఇష్టమా? అయినా ప్రేమించడానికి అమ్మ తోడ్లెందుకురా? సర్లే, కానీ రేపు ఈవినింగ్ ఓకేనా? డిఎఫ్సి ఓకే. ఈ లెటర్లో రాసింది మొత్తం ఎలా చెప్తుంది? ఏమైందిరా? ఏం లేదురా. తను వచ్చి హగ్ చేసుకున్న వీడియో ఇలాగే ఉంటుంది. ఏంటి హాయ్ అండి. యాక్చువల్లీ మీరెవరో నాకు తెలియదు, మీ పేరు కూడా నాకు తెలియదు. మీరంటే నాకు ఇష్టం, నాకన్నా కూడా మీరే ఇష్టం. ఆ రోజు వచ్చి ప్రపోజ్ చేశారే, అంటే నేను చాలా బాగుంటాను అనుకోండి. బాబు ఆపు, అంత సినిమా లేదు ఇక్కడ. సరే అండి, ఇదంతా ఓకే అండి. అదే ఈ లెటర్లో రాశాను కదా, అది మీరు ఎలా చెప్పారు? నా ఫ్రెండ్ లక్ష్మణ్ ఉన్నాడా, వాడికి అంత సీన్ లేదులేండి. ఎందుకంటే ఆ రోజు మహంకాల్ వ్యాసం చూసి ఇప్పటి వరకు వణుకుతున్నాడు. సరే ఇదంతా వదిలేయండి, నేను రాసుకున్న లెటర్ని మీరు ఎలా చెప్పారు ప్లీజ్ చెప్తారా? చెప్తాను, కానీ మీరేం అనుకోరుగా. ఓకే. మీ పాకెట్లో ఉన్న గాజు ఇస్తారా? మీదేగా. నేను ఒక యూట్యూబ్ క్రియేటర్ని. నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. అదేంటంటే, ఒక అబ్బాయి మనసులో అమ్మాయి గురించి ఏం ఆలోచిస్తాడా, ఏమనుకుంటారా తెలుసుకోవడానికి మీ మీద ప్రయోగం చేస్తాను. అంటే మీరు చేసింది ప్రయోగమా నా మీద? అది ఆ రోజు జరిగింది కదా, గుండె లబడం లబడం కొట్టేసుకోవడం. అదో మాది కరెక్ట్ అయిన పక్కన వీరి మీద ప్రయోగం చేయొచ్చు. మైక్ ఉంది, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ గురించి అబ్జర్వ్ చేశాను. ఆ రోజు నన్ను టీజ్ చేశారు, ఆ రోజు నా దేవతరా అన్నప్పుడు. ప్రతి క్షణం ప్రతి మూమెంట్ నా గురించి ఆలోచిస్తూ, ఎప్పుడెప్పుడు దక్కుతాదా అని ఆలోచిస్తూ. ఆ రోజు ఫైటింగ్ జరిగిందే, మిమ్మల్ని కొట్టారు. ఆఫ్టర్ ఆల్ కాజ్ గురించి నీ ప్రాణం మీద తెచ్చుకుంటావా? అది కాదురా, వాడు కాల్ అయిపోయాడు రా తన మీద. ఓహో కాల్ అయిపోయాడా? రోజు రోజుకి పిచ్చోళ్ళ తయారవుతున్నారు నువ్వు. తన్నాతో ఉన్నా లేకపోయినా తందంటూ గుర్తుగా ఇదేరా, ఇదంటే నా ప్రాణం. ఆఫ్టర్ ఆల్ ఈ గాజ్ కోసం మీ ప్రాణాన్ని వరకు తెచ్చుకున్నాను. అలాంటిది నేనే మీ లైఫ్లోకి వస్తే నన్నెంత బాగా చూసుకుంటాను. అయినా ఈ రోజుల్లో పక్కనే ఉన్న పక్క నుంచి మోసం చేస్తున్నారు, ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ కూడా చేసిస్తున్నారు. అలాంటిది నా గురించి తెలియకపోయినా ఇంత జెన్యున్ కన్నావేంట్రా బాబు? చూపించిన ప్రేమకి నేను ఎప్పుడో పడిపోయాను. ఇదంతా బాగుంది. యాక్చువల్లీ మీ పేరేంటో చెప్తారా? నా పేరు సుమ. అవునా, ఎక్కడుంటారు? వాడికి కూడా లవ్ సెట్ అయింది, నాకు ఎప్పుడు సెట్ అవుద్దో ఏంటో.